జూలై 27వ తేదీ రోజు వస్తున్నటువంటి చంద్రగ్రహణం మేష రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇంకా ఆ ప్రభావం వారిపై ఎంత కాలం వరకు ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ జూలై 27వ తేదీ రోజున మన భూమండలం సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది. అయితే దీని యొక్క ప్రభావం మేష రాశి వారిపై ఎలా ఉంటుంది, ఇంకా వారి అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ చంద్రగ్రహణం మేష రాశి వారికి మంచి ఫలితాలను ఇంకా సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం వీరిపై ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ఉంటుంది. అందుకే ఈ డిసెంబర్ లోపుగా మీరు చేసేటువంటి ప్రతి పనికి సంబంధించి ఇంకా మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటనకు సంబంధించి ఎంత మేరకు జాగ్రత్తగా ఉండాలి, అది మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. ఫైనాన్స్ పరంగా, ఇంకా మీ విద్య పరంగా, మీ వ్యాపార పరంగా, మీ కెరీర్ పరంగా, ఇంకా మీ ఆరోగ్య పరంగా, మీ కుటుంబ సంబంధ బాంధవ్యాల పరంగా ఈ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మీపై ప్రభావాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా చూపిస్తుంది. ముందుగా మీ ఆర్థిక స్థితిపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వలన మేష రాశి వారు వారి ఆర్థిక స్థితిపై కొంతమేర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఒక ముఖ్యమైన సందర్భంలో ద్రవ్య సంక్షోభం ఏర్పడవచ్చు. అక్టోబర్ మొదటి భాగంలో ఇంకా సెప్టెంబర్ ముగిసేటువంటి చివరి వారంలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అవి దుబారా ఖర్చులు కూడా అవుతాయి. అలాగే ఈ సంవత్సరం చివరి నాటికి మీ ద్రవ్య నిధి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీరు పొదుపు చేసి ఉంచుకున్నటువంటి ధనం తగ్గుతుంది. కానీ వచ్చే సంవత్సరం ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో మీరు మీ ధనాన్ని పొందుతారు. ఆగస్టు మొదటి భాగం ఇంకా సెప్టెంబర్ మొదటి భాగం మీరు ఆర్థికంగా ఎదగడానికి ఈ గ్రహణం అవకాశాలను అందిస్తుంది. అలాగే ఆ సమయంలో మీరు ఎంత మేర మీ ధనంని పెట్టుబడులపై పెడితే అది మీకు అంత మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ జూన్ నుండి జూలై చివరి వారం వరకు కూడా మీ వ్యాపారం కోసం చాలా ముఖ్యమైన సమయంగా చెప్పవచ్చును. ఈ గ్రహణ ప్రభావం వలన ఈ నెల చివరి వారం మీ వ్యాపార పరంగా మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే మీ వ్యాపార పరంగా మీరు ఎంత మేర మీ ప్రణాళికలను ఆచరణలో పెట్టగలిగితే అంత మేర పెట్టడం మంచిది. ముఖ్యంగా మీ పెట్టుబడులకు సంబంధించిన ధనాన్ని కూడా మీరు ఎంత ఎక్కువ మేర పెట్టగలిగితే ఈ నెలలో పెట్టడం మంచిది. అలాగే విద్యార్థులకు ఈ గ్రహణ ప్రభావం వలన ఆగస్ట్ సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ సమయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క చదువును దృష్టి మరల్చి ఇతరులపై ఆకర్షించబడే అవకాశాలు సందర్భాలు రావచ్చు. ముఖ్యంగా ఆటలు లేదా వ్యసనాలకు మీ మిత్రులు ప్రోత్సహించవచ్చు. అందుమేర ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కాలాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ 3 నెలలలో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇతర సంబంధ విషయాలకు సంబంధించి మాత్రం మీరు దృష్టి పెట్టడం మంచిది కాదు. విద్యార్థుల్లో ఒకరిపై ఒకరికి ప్రోత్సాహం కూడా ఉంటుంది. అలాగే మీరు చేరిన కోర్సులను పూర్తి చేస్తారు. డిగ్రీని అభ్యసించే విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు పొందేందుకు మాత్రం కొద్దిగా కష్టపడాలి. అయితే స్వల్పకాలిక వృత్తులలో చేరడం మాత్రం మంచిది. అలాగే మీ ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేసినట్లయితే కూడా ఈ గ్రహణ ప్రభావం చేత మీరు శుభవార్త వింటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ గ్రహణ ప్రభావం కొన్ని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ముఖ్యంగా సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు చివరి భాగం ఇంకా సెప్టెంబర్ వరకు కూడా మీకు ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆగస్టు మొదటి భాగం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త పెట్టుబడుల కోసం కూడా అదే అనుకూలమైన నెల. ముఖ్యంగా ఆగస్టు 2వ భాగం నుంచి సెప్టెంబర్ చివరి వరకు కూడా ఎలాంటి పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. ముఖ్యంగా ఆ సమయంలో మీరు పెట్టుబడులు పెడితే పురోగతి లేకుండా మీకు ఎక్కువ ఇబ్బంది కలగవచ్చు. అలాగే ఈ ఏప్రిల్ జూన్ జూలై నెలలలో మీ వ్యాపార పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ అమ్మకాలు పెరుగుతాయి. ఇంకా కొనుగోలు శక్తి కూడా మీకు పెరుగుతుంది. మీ వ్యాపారం విజయవంతంగా సాగుతుంది. అయితే కొత్త పెట్టుబడులను ఆగస్టు 2వ భాగం నుంచి సెప్టెంబర్ చివరి వరకు పెట్టకపోవడం మంచిది. అక్టోబర్ నుంచి యథావిధిగా మీ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులను పెట్టినట్లయితే మీరు విజయవంతమవుతారు. ఉద్యోగస్తులకు ఈ సెప్టెంబర్ 2018 వరకు కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.
ముఖ్యంగా గ్రహణ ప్రభావం వలన మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేస్తే మాత్రం నూతన జాబ్ని సెప్టెంబర్ చివరి వరకు కూడా పొందలేకపోవచ్చు. ముఖ్యంగా మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీకు నచ్చేటువంటి ఉద్యోగం మీకు దొరకకపోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ గ్రహణ ప్రభావం వలన మీ ప్రయత్నాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు వారి సహ ఉద్యోగస్తులతో ఏవైనా సమస్యలు రావచ్చు, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీపై మీరు ధైర్యం మీరు కోల్పోకుండా మీ ఉద్యోగపరంగా వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీపై మీరు విశ్వాసాన్ని ఉంచాలి. ఆరోగ్యపరంగా ఈ గ్రహణ ప్రభావం వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు వారి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల జోలికి మీరు వెళ్లడం మంచిది కాదు. అలాగే ఆహార నియమాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలి. అక్టోబర్ వరకు కూడా మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు మీకు అనిపించినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అక్టోబర్ తర్వాత నుంచి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే యోగా వ్యాయామం లాంటిది చేయడం మంచిది. మీ కుటుంబ వ్యవహారాల పైన కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో మీరు మీ కుటుంబ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలములో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వివాహం ఈ గ్రహణ ప్రభావం వలన డిసెంబర్ లోపే మీ వివాహం జరుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు 19 తర్వాత నుంచి ఈ డిసెంబర్ 18 లోపుగానే మీ వివాహం నిశ్చయమవుతుంది. మరీ ముఖ్యంగా మీకు నవంబర్ నెలలో వివాహ గడియలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రహణ సమయంలో కనుక ఎవరైతే ఇక్కడి ప్రమిదల్లో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో కళా తేజస్సు పెరుగుతుంది. అలాగే వారి ఆయుష్ పెరుగుతుంది. ఇంకా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసి లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇంకా లక్ష్మీ స్తోత్రం ఇలాంటి ఏ మంత్రం చదివినా కానీ మంత్రసిద్ధి కలుగుతుంది. అలాగే గ్రహణ సమయంలో ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తే అవి బంగారు దీపాలతో సమానం అవుతాయి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.